నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉంటే వాళ్ళంతా ఏం చేస్తున్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారు అసలు బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు దాని గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి గతంలో కంటే బీజేపీకి ఈసారి ఎంపీల సంఖ్య పెరిగింది ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరిగింది అయితే ఎంపీలు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చేయాల్సినటువంటి రాబట్టాల్సినటువంటి నిధుల్ని రాబట్టలేకపోతున్నారు చేయాల్సిన పని చేయట్లేదు అనేది ఏమంటారు మీరు నిధుల విషయంలో రాబట్టాల్సినటువంటి అవసరం కానీ లేకపోతే కొత్తగా తీసుకురావాల్సినటువంటి విషయంలో కూడా ఎంపీలు ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఎంపీల ఆలోచన ఏంటంటే ఒక్కొక్కసారి ఏముంటుందంటే వాళ్ళ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ఫండ్ల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు రాష్ట్రానికి వచ్చినటువంటి విషయంలో ఒక్కొక్కసారి ఉమ్మడిగా రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్న దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి రిపెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే మీరు అన్నదాని ప్రకారం ఈ మధ్యకాలంలో ఏదైతే వరదలు వచ్చినాయో వరదలు వచ్చినప్పుడు ఎవరికి ఎంత తీయాలనేటువంటి విషయంలో స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది ఎన్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ నిధులు తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతుందో దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే నిధులు విడుదల విడుదల చేయాల్సి ఉంటుంది దాని ప్రకారమే చేస్తారు దానికి ఒక నామ్స్ ఉన్నవి ఆ నామ్స్ ప్రకారమే చేస్తారు తప్ప నువ్వు చెప్పినవాను నేను చెప్పినవాను కొట్లాడితే ఎక్కువ వస్తాయి కొట్లాడకపోతే తక్కువ వస్తాయి అనేటువంటి విషయం ఎక్కడ కూడా ఉండదు క్లియర్ కట్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఆ నిధులు వస్తాయి తప్ప వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళు కొట్లాడితే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉండదు అయితే మీరు అన్న దాంట్లో ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావాలనుకున్నప్పుడు కొంత రికమెండేషన్ అవ్వబడుతుంది ఆ దాంట్లో మనకు ఎక్కడ కూడా వెనుక ప్రశ్న ప్రశ్నే ఉండదు రైల్వే లైన్ల విషయంలో అనేక సార్లు పార్లమెంట్లో మాట్లాడినారు మన ఎంపీలు రాజేందర్ గారు మాట్లాడినారు రఘునందర్ గారు మాట్లాడినారు అరవింద్ గారు మాట్లాడినారు ప్రతి విషయంలో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అటువంటిది ఏం లేదు అటువంటిది ఏదైనా నేను అనుకుంటా మా దృష్టికి అయితే పార్టీ దృష్టికి అటువంటిది ఏం లేదు మేము రాష్ట్రానికి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి చిన్న చూపు చూడాలనేటువంటి దురుద్దేశం కూడా ఎప్పుడు కూడా ఉండదు తెలంగాణ మీద సెంట్రల్ పార్టీకి స్టేట్ పార్టీకి విపరీతమైనటువంటి ప్రేమ ఉంది ఏదైనా కన్సర్న్ ఉంది ఏదైనా చెయ్యాలి ఈ స్టేట్కి అనేది ఉన్నది దాని ప్రకారం స్టేట్ అయితే ఒకటి ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బంది ఏముంటుంది ఏదైనా ఎగ్జిక్యూటివ్ చేసేది స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇవ్వడం మాత్రము వీళ్ళు ప్రపోజల్ పెడితే కొన్ని ఇచ్చేది మాత్రం ఇస్తుంది ఇచ్చేది ఏది కూడా అవపడదు స్టేట్ గవర్నమెంట్లో మేం చేస్తున్నాం అనేటువంటి పద్ధతులనే చేస్తారు తప్ప ఎక్కడ కూడా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనేటువంటి దాంట్లో ఎక్కడ కూడా కనపడదు కొన్ని కొన్ని పెద్ద ప్రాజెక్టులు తప్ప కాబట్టి నేను అనుకుంటా అటువంటి చెయ్యరు ఎనిమిది ఇస్తే తక్కువ చేస్తున్నారు అనేది మాత్రం అనేది నాకు నాకున్నట్టు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెయ్యి కోట్లు కేటాయిస్తే తెలంగాణకి నాలుగు వందల కోట్లు మాత్రమే అంటే కంటే తక్కువ కేటాయించారు బడ్జెట్లో తెలంగాణకి కేటాయింపులు లేవు స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు అనేవి ఉంటాయి దాంట్లో కూడా ప్రస్తావన లేదు తెలంగాణకి ప్రాధాన్యత లేదు అనేది ప్రధానంగా వినిపిస్తోంది ఎనిమిది మంది ఎంపీలు దీనికోసం ఎందుకు కొట్లాడట్లేదు తెలంగాణలో బడ్జెట్ కేటాయింపులు లేవు కేంద్ర ప్రభుత్వం తరఫున అంటే ఎక్కడ కూడా మీరు మీరు అన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కేటాయింపులు ఏవైతేనో తెలంగాణకు ఎక్కడ కూడా వివక్షత లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫార్టీ టూ పర్సెంటేజ్ గ్రాంట్స్ ఏవైతే రావాల్సినవో కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి స్టేట్ గవర్నమెంట్కు అది ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అన్ని స్టేట్లకు వస్తుంది మన స్టేట్లకు వస్తుంది అట్లనే ఏమి ఇస్తారు మీరు అనేటువంటి విషయంలో మీరు చూడండి పోయినసారి గవర్నమెంట్లో మనకు ఐదు వందే మాత్రం వందే ట్రైన్స్ వచ్చినాయి అదే రకంగా మీరు గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చిందో తర్వాత వరంగల్లో ఫ్యాక్టరీ ఒకటి తీసుకొచ్చి పెట్టినారు ఎయిమ్స్కు సంబంధించినటువంటిది ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి భరీతంగా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు ఇలా అక్కడ పోతే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా తక్కువ నిధులతోటి మంచి ట్రీట్మెంట్ లభిస్తూ ఉంది ఉపయోగించుకోవాలనేటువంటిది కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ చెప్పలేకపోతూ ఉంది కాబట్టి ఏంటంటే ఎక్కడ కూడా మేము వివక్ష లేదు అన్ని రకాలుగా మేము స్టేట్ గవర్నమెంట్కి ఇస్తూ ఉన్నాం ఇంకా కూడా ఇచ్చేది చాలా ఉంది ఎందుకోసం అంటే వచ్చేసారి ఈ స్టేట్లో మేము గవర్నమెంట్కి రావాలి దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా జీహెచ్ఎంసీ ఎన్నికలు సహజంగా భారతీయ జనతా పార్టీకి మాకు మంచి పట్టు ఉంటుంది మేము జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఈసారి ఖచ్చితంగా మేయర్ గెలుస్తాము మాకు ఏ మాత్రం అనుమానం కూడా లేదు ఎందుకోసం అంటే మా కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కొట్లాడుతూ ఉన్నారు సమస్యల ప్రజల సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు అన్ని రకాలుగా జిహెచ్ఎంసీ ఫండ్స్ విషయంలో కొట్లాడుతూ ఉన్నారు నిత్యం ప్రజల ఉండి కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ హైదరాబాద్లో పట్టు కూడా లేదు ఏ ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు కార్పొరేటర్లు కూడా గెలవలేదు తర్వాత టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఇది అవుట్డేటెడ్ పార్టీ ఎక్స్పైరీ మెడిసిన్ కాబట్టి హైదరాబాద్లో కూడా మాకు వచ్చేటువంటి ఇబ్బంది ఉండదు ఓన్లీ వన్ సింగిల్ పార్టీ బీజేపీ ఇవాళ ప్రజలకు అనుసరణి ప్రజల కోసం కొట్లాడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం అని మాకు మేము గెలుస్తామండి వెంకటేశ్వర్లు గారు నిన్ననే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండ్రు ఒకటి కాదు నాలుగు మున్సిపాలిటీలుగా హైదరాబాద్ని డివైడ్ చేయాలి అట్లయితే నాలుగు మేయర్ నలుగురు మేయర్లు ఉంటారు అనేది సో ఇప్పుడు దాన్ని మీరు స్వాగతిస్తున్నారా ఎట్లా చూస్తున్నారు అంటే ఢిల్లీలు ఢిల్లీని మూడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లుగా విభజించారు ఇంతకు ముందుకు అయితే ఆ ఎక్స్పెరిమెంటు మళ్ళీ ఈసారి ఏమైందంటే మళ్ళీ దాన్ని ఆపేసినారు మళ్ళీ ఒకటే కార్పొరేషన్గా చేసినారు సరే వీళ్ళు విధి విధానాలు ఏంది అవన్నీ వచ్చిన తర్వాత మా పార్టీ యొక్క స్పందన తెలియజేస్తాం ఇప్పటికే అంటే హైదరాబాద్ మీద బర్డన్ పెరిగిపోయింది విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది ఈ ఒత్తిడిని తగ్గించాల్సినటువంటి అంశం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దాన్ని ఎట్లా ఒత్తిడి తగ్గిస్తారు అనేటువంటి విషయంలో మాకు మా సందర్భం వచ్చినప్పుడు మా విషయం చెప్తాము అయితే వెంకటరెడ్డి గారు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు అన్యాపదేశంగా ఆయనకు ఏ దోస్తే అది మాట్లాడుతూ ఉంటాడు ఒక విధానపైన నిర్ణయం విధానపరమైనటువంటి నిర్ణయం ఇది ఖచ్చితంగా దీన్ని నాలుగు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్తే బాగుంటుండే లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్తే బాగుంటుండే మొన్ననేమో ఒక న్యూస్ వచ్చింది మూడుగా చేస్తున్నాం అని చెప్పేసి అంతకుముందుకు రెండుగా చేస్తున్నాం వచ్చింది ఇప్పుడు నాలుగు చేస్తున్నామని వచ్చింది అంటే ఒక అభిప్రాయానికి రాలేకపోతుందేమో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ఫ్లే ఈ రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి విషయాలను ప్రజలకు వదులుతూ ఉన్నారు ఆ ప్రజ ప్రజల నుంచి ఏమన్నా ఎట్లా ఉంటదనేటువంటి రియాక్షన్ అనేది కూడా చూస్తున్నారు రియాక్షన్ నాట్ ఫీడ్బ్యాక్ బ్యాక్ రియాక్షన్ ఎట్లుంటది అని చూస్తున్నారు ఏమో అని చెప్పేసి అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ అన్రెస్ట్ లో ఉంది ఎందుకలా ఎందుకప్పుడు కూలగొట్టుడు ప్రజలు విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగజేస్తడం కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజల ఒపీనియన్కు అనుగుణంగా తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి మెథడ్లో లేదు ఏదో దుందుడుకు చెయ్యాలి ఏదో చేయాలి ఏదెప్పుడు నిత్యం పేపర్లలో ఉండాలి లేకపోతే ఏదో రకంగా చేస్తున్నాం అని చెప్పేసి సెన్సేషన్ సెన్సేషన్ చేయాలనేటువంటి ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది సో హైదరాబాద్ అంతా ముఖ్యంగా హైదరాబాదు శివార ప్రాంతాలు ఏవైతే మొత్తం అన్రెస్ట్లో ఉన్నాయి ఇప్పుడు ఎవ్వరు కూడా ఒక భద్రత అనేది లేకుంటే అభద్రతా భావంలో ప్రజలు ఉన్నారు సో దాని నుంచి ఈ కన్ఫ్యూజన్ ఇవన్నీ కారణాలు కూడా దాని కారణమే నాలుగు చేస్తాం మూడు చేస్తాం రెండు చేస్తాం అనేది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ మీద సరైనటువంటి ఒక విధానం లేదనిపిస్తూ ఉంది సో దాని కారణంగానే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు సరే ప్రయోగాలు వికటిస్తున్నాయని నాకు అనిపిస్తూ ఉంది ఏ ప్రయోగం కూడా వాళ్ళు అనుకొని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఒక ఒపీనియన్ తీసుకొని ఏది చేస్తే మంచిది ఎట్లీస్ట్ మెజార్టీ ప్రజల అభిప్రాయం అన్న తీసుకొని మెజార్టీ కన్సర్న్ అన్న తీసుకొని చేస్తే బాగుంటుంది కానీ అట్లా కూడా చేస్తలేరు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ప్రజలని తప్పు అంటే ఇబ్బంది పెడుతున్నది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఇప్పుడు మీరు హైడ్రా విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది హైదరాబాద్ ప్రజల మీద ఒక బర్డన్ లాంటిది పడుతుంది అనుకున్నప్పుడు బీజేపీ ఎంపీ రఘునందన్ గారు మాత్రం దీన్ని వెల్కమ్ చేస్తున్నారు హైదరాబాద్ మరో వైనాడ్లా కావాలా అనేది అంటున్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు అవుట్ రైట్గా గా తను ఆయన మద్దతు ఇస్తున్నారు కాకుంటే మిగతా బీజేపీ ఎంపీల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది వ్యతిరేకిస్తున్నారు బాధితుల దగ్గరికి డైలీ వెళ్ళి కలుస్తున్నారు లేకుంటే బాధితులే ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు ఈటల రాజేంద్ర గారి దగ్గరికి అలాగే ఓవరాల్ గా ఇక్కడ ఒక స్టాండ్ అనేది కనిపిస్తుందా లేదా బీజేపీ హైడ్రాన్ఫరెన్స్ లో చాలా క్లిష్ట క్లియర్ గా చెప్పినాడు ఏదైనా కానీ లేకపోతే ఇంకొకటి మూసి అయినా మూసి పరిరక్షణ కానీ లేకపోతే హైడ్రా చేసే పనులు ఏవైనా సరే మా పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉండొద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఏందంటే నువ్వు హైడ్రా ఒక నీ హైడ్రా విధి విధానం లేదో ఫస్ట్ ప్రకటించండి హైడ్రా విధి విధానం అయింది ఏమిటి కోసం హైడ్రాని పెట్టిండ్రు యాక్చువల్గా దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్డినెన్స్ మొన్న చేసిండ్రు ఆర్డినెన్స్ చేయక ముందు నుంచే దీని యాక్షన్ స్టార్ట్ అయింది సో ఇవంతా దీని అంతా కూడా మేమేమంటున్నాం అంటే చాలా క్లియర్గా హైడ్రా అనేటువంటిది ఒక భూతము ఈ భూతాన్ని ఏంటంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నము మీరు ఒకవేళ ఈ చాలా వరకు మీరు ఆలోచన చేయండి గద్దలను కొట్టి కాకులను పెట్టాలి కానీ కాకులకు పెట్టాలి కానీ కాకులను కొట్టి గద్దలకు పెట్టద్దు ఇవాళ చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలిటికల్ లీడర్సు మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు లేకపోతే ఇంకా ఇండస్ట్రియలిస్టులు వాళ్ళందరి బిల్డింగులు చాలా ఉన్నాయి ఈ చెరువుల చుట్టూ తర్వాత చెరువు మధ్యలో కూడా ఓవైసీ స్కూల్ కట్టెండు ఈ తర్వాత జువాడ ఫార్మ్ హౌస్ కి హౌస్ లెక్క స్కూల్ వస్తా ఉంది కేవిపి రామచంద్రరావు వస్తా ఉంది ఆయన చాలా క్లియర్ గా చెప్పేశారు చూడండి నా ఖర్చులతోనే కూలగొట్టేస్తా అని మాట కూడా చెప్తున్నారు అట్లనే అంటారు మహేందర్ రెడ్డి కూడా నెల రోజుల కింద అదే అన్నాడు నేనే ముందే అన్నాడు ఇప్పటివరకు కూలగొట్టలేదు అంటే ఏంటంటే ఇది ఇక్కడ పే పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం హైడ్రా పెడితే మేము చాలా వ్యతిరేకిస్తాం తీవ్రంగా మీరు హైడ్రా విషయంలో మేముకో ఇన్ని చెరువులలో ఇన్ని ఇంతమంది కబ్జాలు చేసినారు దీంట్లో ఇంతమంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఇంతమంది పొలిటికల్ లీడర్స్ అందరిని ఈక్వల్గా చూడండి ఇప్పుడు ఓల్డ్ సిటీలో పోయేసి ఆ స్కూల్ని కూలగొట్ట చెరువు మధ్యలో చెరువు కల్కం చెరువులో మధ్యలో ఓవైసీ స్కూల్ ఉన్నది దాన్ని టచ్ కూడా చేయలేకపోతున్నావు కదా విద్యాలయాలు వైద్య ఉంది కాబట్టి అక్కడ కొంచెం టైం ఇచ్చేసి ఆ తర్వాత నేను ఇక్కడ ఒకటి పటంచరు అనుకుంటా మధ్యలో ఫ్రీ ఎడ్యుకే ఫ్రీ మెడిసిన్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఒక హాస్పిటల్ని కూలో కొట్టినరు అంటే ఇక్కడేమో విద్యాలయం ఇక్కడేమో హాస్పిటల్ కాదు అది మాత్రమే విద్యాలయం అవుతుందా అంటే ఈ అదే నేను అందుకే ఈ వైవిధ్యం ఉండొద్దు నేను ఎవరైతే మీరు ఫస్ట్ పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకురండి పాపం గరీబోళ్ళు పొద్దున్న లేస్తే రెక్కాడితే బుక్క అంటే చిన్న డొక్కాడన్నటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళని ఇల్లు కూలో కొడితే ఎంత పాపం అండి మొన్న ఒక మొన్న ఒక 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 సంఘటన చెప్తాను ఒక ఆమె నేను సోషల్ మీడియాలో చూసినాను ఆమె ఎట్లా వేడుకుందంటే నేను నైన్త్ నైన్త్ మంత్ నాది నేను బయటికి వెళ్ళగొడితే నేను ఎక్కడికి పోవాలా నాకు ఇంకా వేరే చోట ఆ ఇల్లు లేదు మా అమ్మ లేడు మా నాయన లేడు నేను బతుకొచ్చిన ఏడ నేను పోవాలి అని చెప్పింది దీనికి ఈ ఇష్యూని ఎవరు అడ్రస్ చేయాలి అయితే యూనిటీగా బీజేపీ అంతా ఎనిమిది మంది ఎంపీలు పక్షాన క్లిస్టర్ క్లియర్ వచ్చేసింది రఘునందన్ గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయం ఏదైతుందో అది పేద ప్రజలను ఉద్దేశించి ఇచ్చినటువంటి విషయం కాదు అది ఓవైసీది ఏం చేస్తున్నావు కేవీపీ రామచంద్రరావు చేస్తున్నావు మహేందర్ రెడ్డిది ఏం చేస్తున్నావు ఇవన్నీ కూలగొట్టండి మేము మద్దతు ఇస్తామన్నాం ఇవన్నీ కూలగొట్టకుండా కేవలం పేద ప్రజలని తీసుకొచ్చేసి వాళ్ళందరినీ కూలగొట్టేస్తే ఎట్లా మేము ఊకుంటాం ఇది చాలా క్లియర్గా ఉంది మా స్టాండ్ రఘునందన్ అయినా సరే ఈటల రాజేందర్ గారైనా సరే లేకపోతే అరవింద్ గారైనా లేకపోతే కిషన్ రెడ్డి గారైనా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఏంటంటే మీరు పేద ప్రజలని వాళ్ళని మొప్పించి మెప్పించి వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి మీరు వాళ్ళని షిఫ్ట్ చేసి మిగతాది ఏదైనా చేయండి అంతే తప్ప మీరు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ నలభేళ్ల నుంచి అండి నలభేళ్ల కింద ఎవరు ఎవరు గవర్నమెంట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది అప్పుడే వాళ్ళకు ఏంది బిల్డింగ్ కట్టుకోవడానికి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది దాని తర్వాత కరెంటు పర్మిషన్ ఇస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత వాటర్ బోర్డు వాటర్ ఇస్తుంది తర్వాత వాళ్ళకు పన్నులు కట్టుకుంటుంది బ్యాంకు లోన్లకు సర్టిఫికేట్ ఇస్తుంది బ్యాంక్ లోన్లు తీసుకుంటారు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎవడు బాధ్యుడు దీనికి ఎవరు దోషి కాదు కానీ ప్లాట్ కొనుక్కున్నాడు పేదవాడు దోషి అవుతాడు ఇదేం అన్యాయం ఇది ఇట్లా కాదు అంటే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఉన్నది అది ఎవరైనా సరే ఎంపీ అయినా కార్యకర్త అయినా మీరు సమదృష్టితో ఏదైతే మీరు ఏం చేయాలనుకుంటారో అది చెప్పండి తర్వాత వాళ్ళకి ఇంకొక విషయం చెప్తాను మీకు దీంట్లో ఇంకొకటి ఇప్పుడు మీరు మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు కరెక్ట్గా నేను పోతుంది అనుకుంటున్నాను ప్రజల దగ్గరికి ఏమంటే మీరు ఒక దానికి ఎవరికి తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి బ్రదరు వాళ్ళ యొక్క ఇండ్లకు వాళ్ళ కాలనీ చెరువు దుర్గం చెరువు వాళ్ళ ఇళ్ళకు వాళ్ళ కాలనీలకు మొత్తానికి మొత్తము ముందు నోటీస్ ఇచ్చేసి ఆ నోటీస్ కోర్టు పోయేటట్టు చేసి ముప్పై రోజుల ముప్పై రోజుల ముందు గడువు ఇచ్చేస్తావు నాకు మాత్రం నువ్వు రాత్రి ఇచ్చేస్తావు సాటర్డే నైట్ సండే రోజు కొడతావా ఏమి ఏం న్యాయం ఇది అంటే గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్ పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటుంది వాళ్ళ కన్నీళ్ళు చూడాలనుకుంటుంది ఇది మేము భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకునేటువంటి ప్రశ్నే లేదు అందరినీ ఒకటి న్యాయం ఉండాలి ఇవన్న నేను అంటలేని కోర్టు కూడా మాట్లాడింది హైకోర్టు డైరెక్ట్ హైకోర్టు కూడా పాప ఎంత సీరియస్గా మాట్లాడిందంటే మీరు శనివారం వాళ్ళకి ఇచ్చేసి పేదవాళ్ళకు ఆదివారం గుల్ల కొడతారు పాపం వాళ్ళని వీళ్ళకేమో నెల రోజులకు నోటీస్ ఇస్తారు వాళ్ళకేమో నోటీస్ అయ్యారు సల్కంషేరులా ఉన్నదని సగంలో కట్టిండ్రు అక్కడ డైరెక్ట్గా ఉంది నోటీస్ అన్ని ఇచ్చిండ్రా ఇయ్యలేదు మళ్ళీ మనం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి ఏమో వాళ్ళు ఏస్ మా ఓల్డ్ సిటీకి వచ్చి చూడండి మీ సంగతి చూస్తాం బుల్డోజర్లు ఎట్లు ఎక్కిస్తారు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కిస్తాం అన్నారు మరి ఎక్కిమని పో చేతనైతే చేయాలి కదా పాపం ఇక్కడేదో బతుకొచ్చిన వాళ్ళతోటి ఎక్కడిక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చేసి మహబీబూర్ నుంచి వచ్చేసి ఆదిలాబాద్ నుంచి వచ్చేసి లేబర్ పని చేసుకొని వచ్చి పైసా పైసా కూడబెట్టుకొని పెట్టుకొని ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే కొనుక్కొని కబ్జా చేసింది కూడా కాదు పాపం కొనుక్కొని కట్టుకుంటే మీరు దాని కూడ కొడితే ఎట్లా వితౌట్ నోటీస్ కాబట్టి ఇది ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయలేదు దీనికి ఆద్యం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు జీవో తీసిండ్రు కేసీఆర్ గారు సుందరీకరణ చేస్తూ ఉన్నాడు అవన్నీ చేస్తాను అన్నాడు అవన్నీ ఏంటంటే ప్రజల మధ్యలో తీవ్ర వ్యతిరేకత వస్తాయని చెప్పేసి ఆయన ఆగిపోయాడు ఆయన కూడా ఇట్లనే బెదిరించి అయ్యప్ప సొసైటీది ఐపా సొసైటీ మొత్తం గులగొడతానన్నాడు బుల్డోదర్లు పంపించిండు ఏదో కొంచెం హడావుడి చేసిండు అందరూ వచ్చి మాట్లాడు ఇదంతా ఇదైపోయి ఇది అంత ఏంటంటే సెటిల్మెంట్స్ కోసం చేసేటువంటి దంద బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అప్పుడు ఐపా సొసైటీ పేరు చెప్పేసి సెటిల్మెంట్స్ కు బడాబాబులందరినీ పిలుచుకున్నాడు ఈయనహిందే హైడ్రా పేరు మీద సెటిల్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఇంకొక విమర్శ అనేది బీజేపీ మీద కనిపిస్తోంది రైతు దీక్ష వెరీ రీసెంట్గా ఇందిరా పార్క్ దగ్గర చేశారు రైతు దీక్ష మీరు చేసి డిమాండ్లు చేసిన తర్వాత అక్కదలకుండా అక్కడ కూర్చొని రెండు రోజుల పాటు చేసిన తర్వాత వచ్చి ఒక ముఖ్యమైన ప్రశ్న రైతులకి సంబంధించి రుణమాఫీ అనేది బీజేపీ తాము అధికారం చేస్తున్నటువంటి ఏ రాష్ట్రాల్లో చేస్తోంది ఇక్కడెందుకు అంతలా డిమాండ్ చేస్తోంది అనే ప్రశ్న మీరు ఎక్కడా ఇలాంటి పని చేయనప్పుడు ఇక్కడెందుకు అంత పడుతున్నారు అని మేము చేస్తున్నావా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమే కాదు ఎందుకోసం అంటే గవర్నమెంట్ రాకముందుకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ఏం చెప్పింది ఎవరు చెప్పమన్నాడు బీజేపీ చెప్పమన్నదా ప్రజలు చెప్పమన్నదా నీకు నువ్వే చెప్పినావు అదే నువ్వు ఎవడైనా లోన్ తీసుకో నువ్వు మల్లబై తీసుకో నేను రాగానే మొత్తం లోన్ మొత్తం మాఫీ చేసేస్తా నువ్వు ఒకవేళ లక్ష తీసుకున్నావు ఇంకా లక్ష తీసుకో రెండు లక్షల దాకా చేస్తాను ఎవరు చెప్పిండు ఎవరు చెప్పిండు వీళ్ళందరినీ తీసుకొచ్చేసి మొత్తం ప్రజల ముందర సప్పట్లు కొట్టించినాము చెప్పినందుకు అడుగుతా ఉన్నాం మేము ఒకవేళ మేము ఏదైనా వాగ్దానం చేసిన వేరే స్టేట్లలో మేము ఇవ్వలేదని చెప్పండి మేము అన్నది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇది చెప్పినారు మీరు ఇది చేయలేదు అని అనుకోండి దాన్ని అడగండి మనం ప్రశ్నించండి మేము ఓకే మీరు అడుగుతున్నారు మేము సమాధానం చెప్తాం మేము లేకపోతే ఏంటంటే తప్పైందని చెప్పేసి పబ్లిక్ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి పబ్లిక్ డొమైన్లో అతను లెంపలు మరి ఆ రాష్ట్రాల్లో ఎందుకని ఈ హామీ బీజేపీ ఇవ్వము మేము ఏది చేయగలుగుతాం అదే ఇస్తాం ఈ రాష్ట్ర పరిస్థితి మాకు తెలుసు అప్పులలో ఏడు లక్షల కోట్ల అప్పులల్లో ఉంది ప్రజలు జీతాలు ఫస్ట్కి ఇవ్వలేకపోతూ ఉండరు పేద ప్రజలకు కొంచెం చేయాల్సినటువంటి చాలా సంక్షేమ పథకాలు ఆగిపోతా ఉన్నాయి నువ్వు నువ్వు ఆయన ఒకటి ఇస్తా అంటే నువ్వు రెండు ఇస్తాంటివి ఆయన రెండు ఇస్తా అంటే నువ్వు నాలుగు ఇస్తాంటివి అరే నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు ఇస్తా వృద్ధాప్య పెన్షన్ అని ఇప్పటివరకు దాని గురించి ఊసే లేదు తర్వాత నిరుద్యోగులకు నేను మొత్తం మూడు వేల రూపాయలు ఇస్తా ఒక్కొక్కరికి లెక్క పెట్టాను ఇప్పటివరకు దానికి ప్రస్తావనే లేదు అంటే ఏంది తులం బంగారం పెడతా మహిళలకు యాజి తీసుకొచ్చి పెడతావు తుల బంగారం తుల బంగారం ఇస్తా దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం బస్సులలో ఫ్రీ అన్నావు బస్సులన్నీ తగ్గించేసిన ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న బస్సులలో ఫ్రీ అని పెట్టేసి బస్సులన్నీ తగ్గించేసినావు జనం ఎటు సావాలి అంటే నువ్వు నువ్వు చెప్పినవన్నీ చేయమంటున్నావు మేము నువ్వు చెప్పినవన్నీ చేయకపోతే నువ్వు ప్రజాకోట్లో దోషిగా నిలబెడతాం రేవంత్ రెడ్డిని మా మాకు కావాల్సింది అంతే మేము నువ్వు ఒకవేళ నువ్వు చెప్పలేదు మేము అడిగితే మా తప్పు రైతులకు రుణమాఫీ రెండు లక్షలు ఆయన లక్ష రూపాయలే చేయకుండా పదేళ్ల కాలం గడిపిండు కేసీఆర్ కంటే గొప్ప నాయకుని కాదు కేసీఆర్ చేయలేనురా బాబు నా వల్ల కాదు లక్ష రూపాయలు కూడా చేయలేనని చెప్పేసి ఒకసారి ముప్పై వేలు చేసిండు ఒకసారి యాభై వేలు చేసిండు అప్పటితో ఆగిపోయిండు తర్వాత ఇంకా మీదికి వెళ్ళలేకపోయాండు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా కానీ ఆయనకు రాలేకపోయింది ఈయన నేను ఓ పెద్దగా చేస్తాను అని చెప్పేసి రెండు లక్షలు అని చెప్పిండు ఆ రెండు లక్షలు ఇవ్వాలా ఎంత దారుణం అంటే బ్యాంకింగ్ బ్యాంకు లెక్కల ప్రకారం అరవై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే ఈయన చేసిందంటే ఇరవై రెండు లక్షల మందికి చేసిండు అది కూడా నలభై రెండు కోట్లు నలభై రెండు వేల కోట్ల రూపాయలు నా అవసరపడతాయని చెప్పేసి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల కుదించేసిండు ఒకప్పుడు సమరాలు చేసుకుంటురే తెలుసా మొత్తం రుణమాఫీ అయిపోయిందని నిన్న తుమ్మల రాజేశ్వరరావు స్టేట్మెంట్ ఏంది ఇంకా ఇరవై లక్షల మందికి చేయాల్సి ఉంది మేము ఆలోచన చేస్తున్నాం అన్నారు ఎవరిది తప్పిడా ముఖ్యమంత్రి తప్ప లేకపోతే మినిస్టర్ది తప్ప లేకపోతే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు ఏం వచ్చి రండి సంబరాలు చేస్తుంది అయితే బీజేపీ చేయాల్సినంత పోరాటం చేస్తుందా ఇప్పుడున్నటువంటి సమస్యలు హైదరాబాద్ మీద బర్డను లేకపోతే హైదరాకి సంబంధించి వీటన్నిటి మీద పోరాటం చేస్తుందా ప్రజలకు ఏమనిపిస్తా అంటే స్టేట్ పార్టీ స్టేట్ ఒక రీజనల్ పార్టీ టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ సర్టన్ లిమిట్స్ ఉంటాయి ఏం చేయాలన్నా ఎంత కొట్లాడాలన్నా సర్టన్ లిమిట్స్ ఉంటాయి రీజనల్ పార్టీ లెక్క ఏది పడితే అది మాట్లాడి నోరు బారేసుకొని చేసేటువంటి హెడ్లైన్స్ కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఎస్ మాకు ఉన్నది పబ్లిక్ పబ్లిక్లో ఏం చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఏ ఎంపీ ఏది మాట్లాడాలి ఏ ఎమ్మెల్యే ఎక్కడ పోవాలా అనేటువంటిది పార్టీ నిర్ణయం చేస్తుంది పార్టీ దాని ప్రకారమే కొట్లాడుతుంది అవసరం వచ్చినప్పుడు టీఆర్ఎస్ని కట్టగట్టి మూసి లీసిరేస్తాము మాకు ఆ శక్తి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీనే ఎమ్మెల్యేలు అనుకోండి ఏదనుకోండి అనుకోండి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం మాకు పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలేదు మూడు నెలలు ఆరు నెలలు సో దానికి మేము కూడా కార్యాచరణ చేసుకుంటాం ఇప్పుడు మాకు ఇంపార్టెంట్ ఏంటంటే మాకు ముఖ్యంగా ఇప్పుడు మెంబర్షిప్ ఇయర్ ఇది ప్రతి సిక్స్ ఇయర్స్కి ఒకసారి దేశం మొత్తం మీద మెంబర్షిప్ చేస్తాం ఇది మాకు ఉత్సవం ఇది ఇంట్లో ఎక్కువ మందిని మేము మెంబర్షిప్ చేసుకొని మళ్ళీ ఒక ఈ మిగతా పార్టీల యొక్క డెమోక్రసీ లేని పార్టీ కాదు మాది మొత్తం ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ పెట్టుకోవాలా దానికి అధ్యక్షుడు ఎన్నుకోవాలా కింద నుంచి బూత్ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ స్టేట్ కమిటీ ఆల్ ఇండియా కమిటీ ఇవన్నీ నామినేటెడ్ కాదు మావి డెమోక్రటిక్ వేలు అవుతాయి కాబట్టి దానికోసం మాకు ప్రాథమికంగా ఇప్పుడు మెంబర్షిప్ చేసుకోవాలి అందుకు దేశవ్యాప్తంగా మేము పది కోట్లకు పైన మెంబర్షిప్ చేయాలన్నటువంటి టార్గెట్ తోటి చేస్తున్నాం ఇక్కడ కూడా అదేనంత అందరం తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఏంటంటే కొంత సమయం మీకు కనిపించకపోవచ్చు మా మేమంతా కూడా ఆ మెంబర్షిప్లో ఇన్వాల్వ్ అయినాం కాబట్టి కొంత ఎజిటేషన్ రూపంలో మాకు కనిపించకపోవచ్చు కానీ మాకు సమయం ఉంది సందర్భాన్ని బట్టేసి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటాం వీళ్ళు చేసేటువంటి ఏదో హెడ్లైన్స్ కోసం మేము పోరాటం చేయం ప్రజలకు ఏది అవసరమో ఎప్పుడు అవసరమో దాన్ని మనస్ఫూర్తిగా చేస్తాం హెడ్లైన్స్ కోసం చేసి ఇది చేయలేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీకు వేరేగా అనిపిస్తున్నాయా మీరు ఒకటే అనుకుంటున్నారా దాదాపుగా రెండు ఒకటే పార్టీలు దాంట్లో వేరే అనేది లేదు ఆయన చెప్పిన దానికి ఈయన ఇంకొంత పదిహేను వందలు ఎక్కువ పెట్టిండు ఆయన రుణమాఫీ లక్షలు చేస్తున్నాడు ఈయన రెండు లక్షలు చేస్తున్నాడు ఆయన పదిహేను వందలు ఈయన రెండు వేలు చేస్తున్నాడు కాకపోతే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే దానికి అమృత్ స్కీమ్ కి సంబంధించి ఎనిమిది వేలకు పైగా కోట్ల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లకి సంబంధించి అక్కడ అవకతకులు టెండర్లలో అక్రమాలు జరిగాయి అంటే అనర్హులకు కూడా మీరు ఇచ్చారు అనుకున్నప్పుడు ఎందుకని విచారణ జరగట్లేదు బీజేపీ ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు ఇదిగో ఇవన్నీ ఆధారాలు అని చూపించిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు అన్నదానికి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిస్తే కలుస్తాయండి ఏదన్నా ఇది రీజనల్ పార్టీ రీజనల్ మీకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీతో ఎక్కడన్నా దేశంలో బీజేపీ అలయన్స్ అవుతుందా అదే అది జరిగే పని అయినా చెప్పేటట్టు వాళ్ళు నమ్మాలి అంటే ఎటువంటి విమర్శ చేస్తున్నారో ఆలోచన చేయాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటే అని చెప్పేసి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారు కలిసిపోయినని చేసారు ఎప్పుడైనా అయితే ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు అమృత్ స్కీమ్ అమృత్ స్కీమ్ అయినా ఏదైనా మేము ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి వీళ్ళు రిపోర్ట్ పెట్టిన తర్వాత మేము రెస్పాండ్ అవుతాం ఓకే ఒక స్కీమ్ ఏదైనా ఉన్నప్పుడు ఆ స్కీము టోటల్గా హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ అడుగుతారు ఇంకోటి ఏంటంటే అది స్టేట్ షేర్ ఉంది కొంత సెంట్రల్ షేర్ ఎక్కువ ఉంటుంది అమృత్ పథకం బహుశా నేను అనుకుంటే సిక్స్టీ ఫార్టీ అనుకుంటున్నాను నేను అమృత్ పథకంలో అమృత్ సిటీలో ఏదైతే టెక్నికల్గా మనం ఒక ఒక లెక్క ఉంటుంది దానికి ఏదైనా సరే ఏదానికి ఎంత ఏదనేటువంటిది ప్రతిది కూడా స్పెసిఫిక్గా ఉంటుంది దాంట్లో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలిస్తుంది కాగ్ రిపోర్ట్లో కాగ్ పరిశీలిస్తుంది తర్వాత మినిస్ట్రీస్ పరిశీలిస్తాయి తర్వాత దాంట్లో జరి అక్రమాలు జరిగాయి అంటే మీరు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు మీరు మా మీద విమర్శించాల్సినటువంటి అవసరమే లేదు టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు మాకు మేమే మేము మేము మీ లెక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇంతకు ముందుకు గవర్నమెంట్లో లేము హరీష్ రావు మినిస్టర్ ఉండే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ అప్పుడు తర్వాత చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరు వేరు ఎప్పుడు కూడా లేవు మొన్న కూడా ఎలక్షన్ల కలుస్తామా బీఆర్ బీజేపీని ఎదుర్కొంటేందుకన్నా చర్చలు జరిగినాయి కాకపోతే ఏంటంటే అది ఆగిపోయింది కాబట్టి బీజేపీని విమర్శించేంత కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా లేవు అవే రెండు ఒకటి అవుతాయి మేము చెప్పేది ఏంటంటే రేపైనా సరే బీజేపీని ఎదుర్కొంటేందుకు ఖచ్చితంగా బీ బీ కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలవాల్సిందే అయిపోతే బీఆర్ఎస్ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు రైతు దీక్షకు సంబంధించి ఇంతకుముందు నేను అడిగినట్టుగా లీడర్లందరూ బీజేపీ లీడర్లలో యూనిటీ అనేది కనిపిస్తుంది ఎందుకంటే రైతు దీక్షలో రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది మంది ఎంపీలు ఉంటే అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అటు బండి సంజయ్ గారు కావచ్చు ఇటు కిషన్ రెడ్డి గారు ఇద్దరు ఆ రైతు దీక్షకు అటెండ్ అవ్వలేదు ఉన్నటువంటి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ మెంబర్ లక్ష్మణ్ అటెండ్ అవ్వలేదు రాజాసింగ్ హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే హైదరాబాద్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా అటెండ్ అవ్వలేదు ఆ యూనిటీ అనేది మిస్ అయింది అనేది వినిపించింది స్వయంగా బీజేపీ కార్యకర్తల్లో కూడా అది కనిపించింది కదా ఎట్లా చూస్తారు దాన్ని అట్లేం లేదు మీరు అది అది బీజేఎల్పి నుంచి టేకప్ చేసినటువంటి కార్యక్రమం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీగా నిర్ణయం చేయకపోతే ఏ ప్రోగ్రాం జరగాలి గుర్తుపెట్టుకోండి ఎందుకని హైదరాబాద్ లోనే జరిగింది రాలేదు అదే చెప్తా ఉన్నా సింగ్ ఎందుకు రాలేదు అనేటువంటి విషయం కామెంట్ చేయను కానీ కిషన్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు ఆయనే ఓపెన్ గా చెప్పిండు మొత్తం జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మాకు ప్రిస్టేజియస్ ఎలక్షన్ ఇంకోటి ఏంటంటే మాకు అది త్రీ సెవెంటీ ఆర్టికల్ రిమూవ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశం మొత్తం ఎన్నికల మీదనే ఫోకస్ ఉన్నది కాబట్టి ఒక ఇన్ఛార్జిగా సెంట్రల్ మినిస్టర్గా అక్కడ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ బండి సంజయ్ గారు ఎందుకు రాలేదు అనేటువంటి విషయంలో బండి సంజయ్ గారిది ఎవ్రీ ఇయరు అమ్మవారికి దీక్ష దీక్షలో దీక్షలో ఆ రోజే స్టార్ట్ అవుతుంది ఆ రోజు ఆ రోజు ముహూర్తం చూసుకొని మార్నింగ్ దీక్షలో ఆయన తీసుకోవాలి దీక్ష తీసుకోవాలి కాబట్టి ఆయన చెప్పే ముందే చెప్పిండ్రు వీళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ మేము ఉండము అనేటువంటి విషయం స్పెసిఫిక్గా చెప్పిండ్రు మీరు చెయ్యండి మీకు ఏం కావాలనో మేము అన్ని రకాలుగా ఏర్పాట్ల విషయంలో అన్ని విషయంలో సహకరిస్తాము మేము వాళ్ళ వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అక్కడ ఉండాల్సిందే అనేటువంటి విషయం తర్వాత సంజయ్ గారి ఆ రోజు అమ్మవారి పూజ కోసం చేసుకుంటాం ఇవన్నీ డిస్కషన్ అయినాయి ఎక్కడ కూడా దీంట్లో దాపరికం కూడా ఏం లేదు దీంట్లో కాకపోతే ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అన్నదాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ దీంట్లో ఏ మతలభేం లేదు మతలబేం లేదు జనరల్గా జరిగిపోయేటువంటి కార్యక్రమంలో ఇదొక కార్యక్రమం ఎన్ని కార్యక్రమాలు చేసినాం యువ యువకుల కోసం దీక్ష చేసినాం అందరిని అందరు ఉండాలని ఏముంటుంది రకరకాలు ఇది ఉంటాయి పార్టీ ప్రోగ్రామ్ వీళ్ళు ఉన్నప్పుడు కొంతమంది వస్తుంటారు కొన్ని కొంతమంది రాకుంటూ ఉంటారు దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అంశమే లేదు ఇంకొకటి ఇక్కడ నేను క్లారిటీగా చెప్తా ఉన్నా స్టేట్ పార్టీ కన్సర్న్ లేకుండా ఏ ప్రోగ్రాం జరగదు ఓకే ఇప్పుడు దామగుండానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి బోల్డ్ అంతా నెగిటివ్గా కూడా వెళ్తోంది అసలు అడవి ఏ ఉండదు అక్కడ ఇరవై లక్షల చెట్లని నరికేస్తారు అని మొత్తం అంతా అడవి అంత దూరం అయిపోతుంది ఇలాంటివి విభిన్నమైనటువంటి వర్షన్స్ వినిపిస్తున్నప్పుడు దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అపోహల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది రేడియేషన్ అనో లేకుంటే అక్కడికి వెళ్ళే టెంపుల్కి దారి లేకుండా పోతుందనో అక్కడ ఉన్నటువంటి అడవుకి రక్షణ లేదు అడవులంతా నరికే ఇన్ని వినిపిస్తున్నప్పుడు క్లారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ స్వయంగా అక్కడ ఎంపీ ఉన్నారు బీజేపీ ఎందుకని చెప్పలేకపోతున్నారు ఇంకా మీరు దీంట్లో ఈ విషయంలో నేను ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక నాలుగు వారం రోజుల క్రితం సిద్దిపేట జిల్లా గురువాయిపేట గ్రామం కుమరవెల్లి మండలం అక్కడ సెవెంత్ క్లాస్ ఒక అమ్మాయిని ఇంటి పక్కకున్నటువంటి ఒక అతను ఎత్తుకొని పోయి నోట్లో గుడ్డలు పెట్టేసి రేపు చేస్తే వాళ్ళమ్మ ఆ గ్రామస్తులు అందరూ ఒక బాగా పొలం ఏకమయ్యి ఆ ఇంటి మీదకి పోయి దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొన్ని పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ ఇష్యూని బయటకు రానిచొద్దు అని చెప్పేసి ఆ గ్రామాన్ని చుట్టుముట్టిరు తప్ప ఏ ప్రజా సంఘం కానీ ఏ మహిళా సంఘం కానీ సోకాళ్ళు మహిళా సంఘాలు ఉంటాయి కదా సోకాళ్ళు మహిళా సంఘాలు కానీ ఏ బాల హక్కుల సంఘం కానీ ఎక్కడో ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ ర్యాలీలు తీసేటువంటి సంఘాలు ఏవైతున్నాయో ఏ పొలిటికల్ పార్టీ కానీ ఎక్సెప్ట్ బీజేపీ ఎవరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు ఊర్లకు పోనీయకపోతే కూడా ఎందుకు పోనిస్తలేరు అని అడగలేదు ఏం చెప్పనా కారణం చెప్పండి మీరు మీకు ఏమైనా ఐడియా ఉంటే అబ్బాయి ముస్లిం కాబట్టి ఇప్పటికి కూడా ఆ కేసును బయటికి రాలి ఏ పేపర్ రాయాలి ఏ పేపర్ రాయలే ఏ మీడియాలో చెప్పలే అంటే ఇవాళ సొసైటీలు ఏముందంటే భారతీయ జనతా పార్టీ ఏది చేసినా దాన్ని ఒక భూతం లెక్క చూపియాలి భారతీయ జనతా పార్టీ ఒక ముస్లిం అయితే భారతీయ జనతా పార్టీకి కన్సర్న్ ఉంటుంది వ్యతిరేకం కాబట్టి వీళ్ళు మాత్రమే ఆలోచన మేము మేమందరం ప్రొటెక్ట్ చేయాలి ఈ ధోరణి కనపడతా ఉంది అక్కడ దామగుండంలో మీరు అన్నటువంటి ఇరవై లక్షల చెట్లు ఎక్కడ పోతాయని ఆఫీషియల్ రిపోర్ట్ నేను చూసిన లక్ష ఇరవై తొమ్మిది వేల చెట్లు పోయే అవకాశం ఉంది ఇంకా రెడ్యూస్ చేయాలని ఆలోచన అన్నారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇరవై లక్షలకి లక్ష ఇరవై తొమ్మిది వేల చెట్లకి ఎంత తేడా ఉంది మరి ఇంత గ్యాప్ అనేది ఉంది అంత పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నప్పుడు ఎందుకని చెప్పలేకపోతుంది రెడ్డి గారు రెస్పాండ్ అయినారు అవుతున్నారు కానీ నేను ఏమంటున్నా ఇంతకు ముందు నేను అదే చెప్పిన ఇంతకు ముందు సంఘటన చెప్పిన ఒకటి పలానూర్లా కుమరవెల్లిలా జరిగిన సంఘటన ఆడ ముస్లిం కాబట్టి ఇది ఏమైనా అయితే అయితే బీజేపీకి పాపులారిటీ వస్తుంది దీన్ని మనం తగ్గించాలి ఇక్కడ కూడా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిందని ఏ మీడియా కూడా కవర్ చేస్తలేదు ఖాళీ సోకాళ్ళు సంఘాలు ఉంటాయి కదా ఆ సంఘాలు పోయి ఇది అభూత కల్పన చేస్తున్నారు రెండవది టెంపుల్ అని చెప్పేసి ఆ టెంపుల్ మేము మూసేయము యథావిధిగా జరుగుతుందని చెప్పేసి ప్రకటించిండ్రు తర్వాత అక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పిండ్రు అన్ని నదులు అక్కడ ఇటు ఇటు ప్రవహిస్తుంటాయి కానీ అక్కడ జరిగేటువంటి రెండు నదులు ఉన్నాయి అవి రివర్స్లో పోతాయి మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు పొల్యూషన్ ఏమి ఉండదు ఆ నీళ్ళు మూసిలకే రావని చెప్పిండి విశ్వేశ్వర రెడ్డి గారు అంటే నేనేమంటున్నా అంటే ఇది అంత ఒక అభూత కల్పన ఏంటంటే ఇక్కడ బీజేపీని బదనాయించాలి ఆడ ప్రాజెక్ట్ ఏంది ఆ ప్రాజెక్టు పొల్యూషన్ ఏమొస్తుంది ఆడ పొల్యూషన్ ప్రశ్నే ఆడ ఒకటే ఒకటి ఏముంటదంటే మీరు అన్నట్టు ఈ డిఫారెస్టేషన్ కొంత అవుతుంది దాన్ని ఎట్లా రికవర్ చేయాలనే దాంట్లో ఆలోచన చేయాలి దానికి ఏమంటున్నామంటే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల చెట్లు ఉన్నాయి పది లక్షల చెట్లు పెట్టమని ఏముంది దాంట్లో కాకుండా ఎందుకని ఇంకా ఇది ప్రజల్లోకి వెళ్ళలేదు వెళ్తుంది ఖచ్చితంగా తీసుకుపోతాం ఏంటంటే ఏ ప్రాజెక్టు రావద్దు నేషనల్ ప్రాజెక్ట్ అది అది ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు ఎన్విరాన్మెంటు దానికి సరిపోయేటువంటి ఎన్విరాన్మెంటు వేరే చోట లేదు కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ సెక్యూరిటీ విషయంలో మనం ఇంకెక్కడ పెట్టుకుంటాం మరి ఇంత అవేర్నెస్ ఎందుకని కల్పించలేదు కల్పిస్తున్నాం మేము కల్పిస్తున్నాం మేము చెప్పినాం అక్కడ ప్రజలు ఎవరు తిరుగుబాటు చేస్తలేరు దీన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ అక్కడ స్థానిక ప్రజలు ఎవరు కూడా లొల్లి పెడతలేరు గొడవ పెడతలేరు టెంపుల్ కమిటీ కూడా గొడవ పెడతలేదు వాళ్ళకి అన్ని అనుమానాలు నివృత్తి అయినాయి కేవలం ఏంటంటే బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని బదనాం చేయాలన్నటువంటి ఒకే ఒక ఆలోచన తప్ప వస్తున్నది ఏంది దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది దానివల్ల లా నే నేషన్కి ఎంత లాభం అవుతుంది ఇది కూడా చెప్పాలి కదా గుడ్డిగా వ్యతిరేకిస్తే ఎట్లా కాబట్టి ఈ ప్రజా సంఘాలు ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారిక మాకు వద్దని రిఫ్యూజ్ చేయమనండి ఇది ఇది వద్దని కాంగ్రెస్ పార్టీ మేము మాకు అందు మాకు అనుకూలమైనటువంటి పార్టీ ఏం కాదుగా మేము ప్రిన్సిపల్ అపోజిషన్ నేషనల్ ఉంది ఇక్కడ మేము అపోజిషన్లు ఉన్నాం మేము రెండు ఒక ఒక కలిసే పార్టీలు కూడా కావు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ తోటే కదా ప్రాజెక్టు కట్టేది ల్యాండ్ ఇచ్చేది వాళ్ళే కదా స్టేట్ గవర్నమెంట్ గుడ్డికి ఇచ్చిందా ఎన్ని తప్పులు జరుగుతున్నా కానీ ఏం కదా ఇచ్చిందా అంటే ఇదేందంటే కావాలని చెప్పేసి ఇవన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఇంకోటి అభివృద్ధి అంటే తెలియని వాళ్ళు అన్ని మాట్లాడుతుంటారు జాతి గురించి నేషనల్ ఇంట్రెస్ట్ గురించి తెలియని పిచ్చిగా మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు గుంపు ఉంటుంది ఆ గుంపు ఆ గుంపు ఎప్పుడు ఇదే పని వాళ్ళకి ఏదైనా వ్యతిరేకించాలి ఏదైనా ఏదో ఇది చేయాలి ఎస్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇస్ట్లే వాతావరణ శాస్త్రవేత్తలు ఎవరు ఉన్నారో దానికి అన్సర్న్ ఏమైంది అక్కడ ఏం జరుగుతూ ఉంది దాన్ని చెప్పేసి దీనికి ఇది కావాలని ఏమంటే నూట ఐదు లక్షల చెట్లు రెండు లక్షల చెట్లు పోతా ఉన్నాయి ఎస్ దీనికి పది లక్షలు పెట్టమనండి ఏ మొక్కలు పెట్టాలో సహజ్ చేయండి పాజిటివ్ అప్రోచ్ లేకపోతే ప్రతిదాన్ని వ్యతిరేకిస్తే ఏం ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ట్రిబుల్ ఆర్ ఒకటి వస్తుందన్నారు ట్రిబుల్ ఆర్ వస్తున్నప్పుడు కొన్ని ఇండ్లు పోతాయి కొన్ని ఊర్లు పోతాయి అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు కొన్ని పోతాయి అయితే రెమెడీ ఏందని ఆలోచన చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమి ఇవ్వాలి వాళ్ళని ఎట్లా ఓదార్చాలి వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఏం చూపియ్యాలి కాంపెన్సేషన్ ఏమి ఇవ్వాలి దాని మీద డిమాండ్ పెట్టాలా తప్పలేదు వాళ్ళ పాపం ఎన్నో ఏండ్ల నుంచి ఉంటుంటారు వాళ్ళకు అక్కడ కూడా తామగుండంలో పబ్లిక్ ఎవరు ఉండరు అక్కడ ఇబ్బంది లేదు ఓన్లీ ఒక ప్రాబ్లం డిఫారెస్టేషన్ అవుతుంది కొంత దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దానికి ఇన్ని రకాలుగా చెప్పి దాన్ని ఒక ఒక అల్లకం మళ్ళీ అందరికి అభూత కల్పన చేసి ఒక భూతాన్ని చూపించినట్టు చూపిస్తూ ఉంటారు సో ఆ భూతాన్ని పారదోలే టైం వచ్చింది అనుకుంటున్నారా లేదా బాధ్యత మీ మీద ఉంది టైం వచ్చింది మాకు బాధ్యత ఉంది మాకు విశ్వేశ్వర రెడ్డి గారిని అక్కడ గెలిపించిర్రు ప్రజలు ఆశీర్వదించారు వారు దానిపైన క్లిస్టర్ క్లియర్గా ఏంది ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో అయినా ఆల్రెడీ చెప్పినారు మేము కూడా ప్రజలలో తీసుకుపోతాం మేము ప్రజలకు చెప్తాం కన్వెన్స్ చేస్తాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మాది ఏ నష్టం జరగకుండా ప్రజలకు మేము చూసేటువంటి బాధ్యత మాది ఇంకోటి ఏంటంటే బాధ్యత గలటువంటి పార్టీ పెద్ద పార్టీ దేశాన్ని నేలుతున్న పార్టీ ప్రజల కన్నీళ్ళని ఎప్పుడు కూడా మేము రానియొద్దు అనుకునేటువంటి పార్టీ కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా ఆలోచన చేస్తాం మంచి విషయంగానే దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అందరు ఆమోదయోగ్యంతో ఎస్టాబ్లిష్ చేస్తాం ఎస్ అండి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ